హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ టీమిండియాతో రెండో టీ ట్వంటీ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రొటెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ కెప్టెన్ బౌమా మినహా టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు కటక్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో మొత్తంగా నలభై ఆరు బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ ఏడు లో ఐదు సిక్సర్ల సాయంతో ఎనభై ఒక్క పరుగులు చేశాడు కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు తద్వారా టీమిండియా పై ప్రొటీస్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీ రోల్ ప్లే చేశాడు ఈ క్రమంలో క్లాసెన్ సౌత్ ఆఫ్రికా రెగ్యులర్ వికెట్ కీపర్ క్వింటన్ దికాక్ రికార్డ్ బద్దలు కొట్టాడు టీ ట్వంటీ ఫార్మాట్లో భారత్పై అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు అంతకుముందు ఈ రికార్డ్ క్వింటన్ పేరిట ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో డికాక్ డెబ్బై తొమ్మిది పరుగులతో అజయంగా నిలిచాడు ఇక బ్రిటిష్ రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ గాయపడటంతో క్లాసన్ తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే జట్టు విషయంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటు ఇలా డికాక్ రికార్డును అధిగమించాడు క్లాసన్ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన క్లాసన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ బస్సులో ఉన్న సమయంలో డికాక్ తన మణికట్టుకు గాయమైందని నాతో చెప్పాడు గాయం తీవ్రతరం కావడంతో అతడి స్థానంలో నేను ఆడబోతున్నానని నిన్ననే నాకు తెలిసింది కొత్త బంతితో కాస్త కష్టమే అయితే నేను స్పిన్నర్లను టార్గెట్ చేయాలనుకున్నాను అందులో సఫలమయ్యాను భారత్లో ఇలాంటి స్కోరు సాధించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా సహాయక సిబ్బంది మొదట ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలిచారంటూ సంతోషం వ్యక్తం చేశాడు ఇక రెండో టీ ట్వంటీలో విజయంతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య భారత్పై రెండు సున్నా తేడాతో పైచేయి సాధించింది